తెలుగు రుచికి స్వాగతం. అల్పాహారాలతో పాటు కలిపి తినే వివిధ రకాలైన చట్నీలు మరియు సాంబార్లను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. మైసూర్ గార్లిక్ చట్నీ. కర్ణాటకలో ఎంతో ప్రసిద్ధి చెందిన మైసూర్ దోసపై వేసి వడ్డించే మైసూర్ వెల్లుల్లి చట్నీని ఈరోజు తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 100 గ్రాములు, ఎండుమిరపకాయలు 150 గ్రాములు, ఉప్పు తగినంత, బైండింగ్ చిల్లీ 6, జీలకర్ర 10 గ్రాములు, వేయించుకున్న పుట్నాల పప్పు 10 గ్రాములు. ఒక కడాయిలో నూనె, వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. తరువాత ఉడకబెట్టిన ఎండుమిరపకాయలు, ఉప్పు, వేడిగి మిరపకాయలు, జీలకర్ర, పుట్నాలు వేసి వేయించుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి అందులో నిమ్మరసం వేసుకుంటే మైసూర్ గార్లిక్ చట్నీ రెడీ. ఈ చట్నీని దోసపైన రాసుకునే కాదు, ఇడ్లీ వడలతో నంచుకుని తిన్నా చాలా బాగుంటుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.